అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం ఇది. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ని ఆనుకుని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగులు ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించాడు. అయోధ్య సరయూ నదీ తీరంలో ఉంది. అయోధ్య విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం. రామాయణాన్ని అనుసరించి ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశరాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడినదని తెలుస్తుంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పరిపాలించాడు. స్కంద, ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటని చెబుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం అయోధ్య చారిత్రాత్మకమైన పవిత్రాలయము ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అథర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొంటుంది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశం రాజైన వైవసత్వమనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పరిపాలించాడని పురాణ కథలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వి అనే పేరు వచ్చింది. తరువాత రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన ఆ వంశములోని రాజుల గొప్పతనానికి తన సత్యవాక్య పరిపాలనతో ఘనతను తీసుకుని వచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేసి ఎన్నో విఘ్నాలను వైతొలగించాడు. ఆయన మునుమనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకుని వచ్చాడు. తరువాత వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనవుడు దశరథుడు, దశరథుడి కుమారుడు రామచంద్రుడు. ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి. పలు మతాలు ఒకేలా ఈ నగరానికి పవిత్ర నగరంగా ప్రాముఖ్యత ఇచ్చినా కాలం మాత్రం వేరుగా ఉంది. హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, ఇస్లాం మతాలు ఇక్కడ ఒక్కోసారి ఆధిక్యతలో ఉన్నాయి. ఉదాహరణగా జైన మత గురువులైన పంచతీర్థంకులు ఇక్కడ జన్మించారు. వారు వరుసగా మొదటి తీర్థంకులైన అదినాథ్, 2వ తీర్థంకురులైన అజిత్నాథ్, 4వ తీర్థంకురులైన అభినందనాథ్, 5వ తీర్థంకులైన సుమతీనాథ్, 14వ తీర్థంకులు అనంతనాథులు. అలాగే నవాబు అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్ ఘారి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న రామాలయం ఈ ఆలయాన్ని 150 సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత 2004లో అతను మరణించాడు. జైనుల ఆగమనం తర్వాత షికారాజీ అనంతరం అయోధ్య 2వ మతానికి పవిత్ర నగరంగా మారింది. అతి పురాతనమైన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణింపబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావన అయిన గంగానదీ తీరంలో ఉంది. అలాగే సరయూ నదికి కుడివైపున ఉన్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని 63వ సూర్యవంశరాజైన దశరథుడు రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యములోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణింపబడింది. తులసీదాస్ తిరిగి రచించిన రామచరిత మానసలో అయోధ్య వైభవం తిరిగి వర్ణింపబడింది. తమిళ కవి కంబర్ రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణింపబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలతో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాడలిప్త సురేశ్వరి, హరిశ్చంద్ర, అచలభరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. జైన మతస్థులకు కూడా ప్రముఖమైన నగరం ఈ అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకురులిద్దరికి అయోధ్య జన్మస్థలం. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్టు వ్రాయబడింది. అయోధ్య బుద్ధమత వారసత్వం కలిగిన నగరం కూడా. అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మింపబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది.
సామాన్య శకపూర్వం 600లలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొంటున్నారు. సామాన్య శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధ మత కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. బుద్ధుడు ఈ నగరానికి అనేక సార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. దీనికి వ్రాతపూర్వక ఆధారాలైతే మాత్రం లేవు. ఫాక్షియన్ చైనా సన్యాసి బౌద్ధ మత మఠాలు ఉన్నట్లు వ్రాశారు. స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని, 7 సంవత్సరాలు ఇక్కడ జీవించిన తర్వాత నీల్కాంత్గా భారతదేశ సంచారానికి వెళ్లాడని విశ్వదింపబడుతుంది. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన, అత్యద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం ఇది 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణములో ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడ ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది. అయోధ్య మధ్య భారతంలో సాధారణంగా ఉండే తేమ కలిగిన ఉపఉష్ణ మండల ఉష్ణోగ్రతను కలిగి ఉంది. సుదీర్ఘమైన వేసవికాలం మార్చి మాసాంతంలో ఆరంభమై జూన్ మధ్యకాలం వరకు కొనసాగుతుంది. సాధారణ దినసరి ఉష్ణోగ్రతలు 32 సెంటీగ్రేడ్లుగా ఉంటాయి. వేసవి తర్వాత ఆరంభమయ్యే వర్షాకాలం అక్టోబర్ వరకు కొనసాగుతాయి. 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ పార్టీ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో మరికొంతమంది ముందడుగు వేసి జరిగిన అల్లర్లలో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. ఇప్పుడు రామ జన్మభూమి స్థలములో రాముడు చిన్నపిల్లవాడుగా కనిపించే తామర పువ్వు నవ్వుతూ ఉన్న విగ్రహం, రామ్లల్లాతో తాత్కాలిక మందిరం ఉంది. భారత ప్రభుత్వం అధీనం క్రింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికి అనుమతి లేదు. ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది. అయితే వివాదాస్పదం కాని స్థలములో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003 సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మూలించి దాని శిథిలాలపై మసీదు నిర్మించబడిందా అనే దానిపై ఒక త్రవ్వకాన్ని నిర్వహించింది. త్రవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, 12 అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదును నిర్మించడానికి పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ, జైన మతాలకు చెందిన దేవాలయాలు కూడా ఆ తవ్విని ప్రదేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2005 జూలై 5న 5 ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయం ప్రదేశం వద్ద దాడి చేశారు. తర్వాత మొత్తం 5 తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపారు. బాంబు పేలుళ్లలో ఒక పౌరుడు చనిపోయాడు. వారు కార్టన్ గోడకు ఉల్లంఘించడానికి ప్రయత్నించారు. 2001 సంవత్సరం భారత జనాభా లెక్కల ప్రకారం అయోధ్యలో 49,593 మంది జనాభా ఉన్నారు. అయోధ్య సగటు అక్షరాస్యత రేటు 65%. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలోని కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు గారు. దీన్ని నివారించలేకపోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చగా మిగిలిపోయింది. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. అయోధ్య చట్టం క్రింద 3 నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్టుకి అప్పగించండి. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్టు చేపట్టాలని తీర్పులో వెల్లడించింది. అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకుని వాటిలో వెళ్లి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు, మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామ జన్మభూమిని కూడా అలాగే చూడాలి. ఇక్కడ ఇంకా చూడాల్సినవి సరయూ నది స్నానఘట్టం. ఇక్కడ సరయూ నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. కాలు జారదు కానీ కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది, కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సరయూ నదీ జలాలు తేటగాను, శుభ్రంగాను ఉంటాయి. రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం. ఇక్కడ రామ జన్మభూములు వివాదం ముగిసాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. నిర్మాణానికి అవసరమైన పని 80% సిద్ధంగా ఉంది. అన్నదాన సమాజం. అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం
ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించబడతాయి. అలాగే కౌసల్యదేవి మందిరం, శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడి ఉంది. ఈ మందిరంలో కౌసల్యదేవి, దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం. హనుమాన్ మందిరం, ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది. అలాగే వాల్మీకి మందిరం, వాల్మీకి మందిరంలో పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం. సీతారాములు వివాహం తర్వాత అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి, దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనాన్ని ఇవ్వబడిందని విశ్వసించబడుతుంది. ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని మరికొంత వాదన కూడా ఉంది. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్లు గోచరమయ్యాయని, తర్వాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు భవనాలు నిర్మించాడని విశ్వసించబడుతుంది. రామచంద్ర పట్టాభిషేకం తర్వాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించి సేవ చేసిన హనుమంతుడికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడ ప్రస్తుతం ఆలయ నిర్మాణం జరిగిందని విశ్వసించబడుతుంది. అదే హనుమాన్ ఆలయం. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది. రామ జన్మభూమి, బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామ జన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహింపబడుతున్నాయి. అత్యంత రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలా వెళ్తూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా నిలవడానికి రక్షణ సిబ్బంది అనుమతించదు. సెల్ఫోన్లు, కెమెరాలు, పెన్నులు వంటివి కూడా లోపలకు అనుమతించరు. లోపల కనీసం 2-3 కిలోమీటర్లు నడవాలి. అయితే ఈ ఇబ్బంది భక్తులకు వచ్చే సంవత్సరం నుండి ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.